వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. మెగాస్టార్ చిరంజీవి, మేనల్లుడు మరియు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెండవ కుమారుడైన అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించింది. అభిమానులు ఆయన్ని ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు. నిజానికి బన్నీ మెగాస్టార్ నటించిన డాడీ సినిమాలో ఒక చిన్న డాన్స్ మూమెంట్ చేశాడు. ఇక ఆయన రెండవ సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సూపర్ హిట్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ నుండి వారి ఫ్యాన్స్ కు మరొక హీరో దొరికాడు. ఇక ఆయన చేసిన మూడవ సినిమా బన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తర్వాత చేసిన హ్యాపీ సినిమా పర్వాలేదనిపించిన 2007లో వచ్చిన దేశముదురు సినిమా సూపర్ హిట్ అయ్యి బన్నీకి మంచి స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన నటించిన పరుగు, ఆర్యాటు, వరుడు, వేదం సినిమాలు కొంత ఆయన అభిమానులను నిరాశపరిచాయి. ఆ తర్వాత వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బద్రీనాథ్ కూడా ఫ్లాప్ అవ్వటంతో తదుపరి అవకాశాన్ని జులై సినిమా రూపంలో త్రివిక్రమ్ కిచ్చాడు బన్నీ. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వటంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అనంతరం చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా ఫ్లాప్ అవ్వటంతో ఆ తర్వాత ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన రేసు గుర్రం సూపర్ హిట్ అయ్యి బన్నీ కెరియర్ కి మంచి బూస్ట్ నిచ్చిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఆయన రుద్రమదేవి, ఎవడు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. అనంతరం రెండవసారి ఆయన త్రివిక్రమ్ తో చేసిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా యావరేజ్ గా నిలిచింది. దాని తర్వాత వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ సరైనోడు సినిమాతో బన్నీ మాస్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. ఇకపోతే గత సంవత్సరం ఆయన హరీష్ శంకర్ తో చేసిన డీజే పర్వాలేదనిపించగా ఇటీవలే వచ్చిన నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయింది. ఇక ప్రస్తుతం బన్నీ తన తదుపరి సినిమా కోసం పలువురు దర్శకుల నుండి కథలు వింటున్నారు. రాబోయే రోజుల్లో తన ఫ్యాన్స్ కు మంచి సినిమా ఇవ్వాలనే తలంపుతో ఆయన కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. చూసారుగా వ్యూస్, ఇలాంటి మరిన్ని ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.